Good morning friends, welcome to my channel. Today Andhra Jyothi newspaper 5th April headlines. Rakshana Yedi రక్షణ దుస్తులు లేకపోవడంతోనే సమస్య ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా కావాల్సినవి 10 లక్షల సూట్లయితే 80,000 కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గాంధీలో యాప్రాణులతోనే బాధితులకు చికిత్స చేస్తున్న కొంతమంది నర్సులు ఇలాగైతే సేవలు అందించలేమని ఆందోళన చేస్తున్నారు. పీపీఈలు మాస్కులకు కొరత రానివ్వద్దు, అధికారులకు మోదీ ఆదేశం. 6 వైద్యులు రాజీనామా చేశారు, కామారెడ్డి ఆసుపత్రిలో ఘటన చోటు చేసుకుంది. భార్యా బిడ్డల్ని చూసి వాకిల్ నుంచి వెనక్కి తిరిగిన వైద్యుడు. చండీగఢ్లో ఓ వైద్యుడు దుస్థితి ఇది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా, బ్రిటన్ నర్సు చెవిలో చెప్పిన భర్త. కరోనాతో బ్రిటన్లో నర్సు మృతి, గుండెల్ని కదిలిస్తున్న ఈ ఘటనలు. లాక్డౌన్ పొడిగింపు, మరో వారం పొడిగించే ఛాన్స్. మర్కజ్ లింకులే దీనికి కారణం. పునరా ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం. 3-4 రోజులుగా పెరుగుతున్న మర్కజ్ కేసులు. దేశవ్యాప్తంగా రోజు 500 పైనే కేసులు నమోదవుతున్నాయి. వాటిలో అత్యధికంగా తబ్లిక్ బంధమే ఉంది. మరిన్ని పెరిగేందుకు అవకాశాలున్నాయి. లాక్డౌన్ కొనసాగిస్తేనే కట్టడి చేయగలం. తెలంగాణలో కొత్తగా 43 కేసులు చోటు చేసుకున్నాయి. 272కు చేరిన కరోనా కేసులు 90% గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. దీపాల సందేశం నేడే. లైట్లు మాత్రమే ఆర్పండి, దివ్యలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు, ప్రజలకు కేంద్రం సూచన. ఒక్కరోజే 1500 మరణాలు సంభవించాయి. అమెరికాపై మృత్యు మేఘాలు. 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు. 3000 మృతులకు 3 నిమిషాలు నివాళులర్పించిన చైనీయులు. సిరియా లిబియాకు విస్తరణపై ఐక్యరాజ్య సమితి కలవరం. స్పెయిన్లో లాక్డౌన్ పొడిగింపు. దేశంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య 3600. ఒక్కరోజులోనే 600 వరకు పెరుగుదల. మహారాష్ట్రలోని కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి. ఎంపీలో మహిళ ఐఏఎస్కు వైరస్ సోకింది. ఏపీలో మరొకరు మృతి చెందారు. ఉపాధికి ఉసురు. కరోనా భయంతో ఇల్లు కదలని కూలీలు. రాష్ట్రంలో పూర్తిగా స్తంభించిన ఉపాధి పనులు. మామూలుగా రోజుకు 10 లక్షల మంది కూలీ పనులకు వెళ్తారు. గత 3 రోజుల్లో 98 మంది మాత్రమే హాజరయ్యారు. మన కోళ్లకు దానా ఏది? మహారాష్ట్ర నుంచి సోయాబీన్ రవాణా బంద్ అయింది. స్థానికంగా మొక్కజొన్నలు సరఫరా కూడాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దానా కొరతతో చనిపోతున్న కోళ్లు. రాష్ట్రంలో 30% తగ్గిన కోళ్లు. 22,000 మందికి తబ్లిక్ కరోనాతో లింకు ఉంది. వారందరికీ పరీక్షలు చేయిస్తున్నామంటున్న కేంద్రం. యువతకు రక్షణ లేదు. యువత జరభద్రం. కరోనా ఇన్ఫెక్షన్ ట్రెండ్ మారుతుంది. వృద్ధులు వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికే కరోనా ముప్పు ఎక్కువని వాదనలు వస్తున్నప్పటికీ యువతకు కూడా కరోనా ఎక్కువగానే అటాక్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. బీడీలు చుట్టి 20,000 రూపాయలు విరాళమిచ్చింది ఓ మహిళ. డీమార్ట్ అధినేత 155 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. 370 కుటుంబాలకు కూరగాయలు పంచుతున్న కూలీ. బానోత్ హుసేన్ అనే వ్యవసాయ కూలీ ఉచితంగా కూరగాయలు పంచాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన హుసేన్ తను తన భార్య కలిసి కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. కూలితో వచ్చిన డబ్బులతోనే వీళ్ళు నివసిస్తారు. గ్రామంలోని వీరు 370 ఇళ్లకు 3 కేజీలు చొప్పున కూరగాయలు అందజేశారు. నయన్తారా విరాళం 20 లక్షల రూపాయలు. పేద న్యాయవాదులకు ఆర్థిక సహాయం. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్ణయించింది.